హలో ఎవ్రీవన్, నా పేరు రాజ్కుమార్. ఈరోజు రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ 5G ఫోన్ గురించి తెలుసుకోబోతున్నాం. లేటెస్ట్గా లాంచ్ అయిన మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ని మొదటిసారి ఇండియాలో ఈ ఫోన్ నుండి ఫస్ట్ డెబ్యూ చేసింది. ఫోన్ గురించి అర్థం చేసుకోవాలంటే ముందు ప్రాసెసర్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందుకే ఒకసారి ప్రాసెసర్ గురించి కూడా తెలుసుకుందాం. ఇది TSMC 6 nanometer నెక్స్ట్ జెన్ ప్రాసెసర్ అనమాట. అలాగే ఇది 1+3+4 ఆక్టాకార్ ప్రాసెసర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో 1A78 ఆల్ట్రా లార్జ్ కోర్, 3A78 లార్జ్ కోర్స్, 4 లో పవర్ కోర్స్తో ఈ ప్రాసెసర్ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇక్కడ A78 అంటే లార్జ్ కోర్ ఆర్కిటెక్చర్లో లేటెస్ట్ జనరేషన్ అన్నమాట. ఈ ప్రాసెసర్ నుండి మీరు కంప్లీట్ 5G ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్లో అడ్వాన్స్ డ్యూయల్ 5G టెక్నాలజీ ఉంది. సో ఈ ప్రాసెసర్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫ్లాగ్షిప్ 5G ప్రాసెసర్లలో ఒకటి అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ ద్వారా ప్రీవియస్ వర్షన్ మీడియా టెక్ ప్రాసెసర్తో పోలిస్తే 8% లెస్ పవర్ కన్సెప్షన్, 22% పర్ఫార్మెన్స్, 25% పవర్ ఎఫిషియన్సీ పెరిగాయి. అండ్ దే ఆర్ కొలాబరేటెడ్ విత్ ఆస్ఫాల్ట్ 9 గేమ్తో రియల్మీ వాళ్ళు ఎందుకు కొలాబరేట్ అయ్యారంటే స్పెషల్గా ఈ ఫోన్ కోసమే. ఈ ఫోన్లో ఉన్న ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ గేమింగ్ ప్రాసెసర్ కూడా, అండ్ అది ఆస్ఫాల్ట్ 9 గేమ్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ని ఇచ్చింది. సో టైప్ ఎందుకు అవ్వకూడదని చెప్పి ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఈ ఫోన్ని అందిస్తున్నారు. స్టోరేజ్ టైప్ వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ UFS 3.1 వాడారు. LPDDR4X ఈ లేటెస్ట్ స్టోరేజ్ టైప్ ద్వారా 50% హయ్యర్ స్పీడ్స్ ఆఫ్ రీడ్ ఆర్ రైట్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఈ ఫోన్ 3 color వేరియంట్స్లో వస్తుంది, ఆస్ట్రాయిడ్ బ్లాక్, మిల్కీవే అండ్ మెర్క్యూరీ సిల్వర్. ఈ ఫోన్ డిజైన్ చూస్తే మనకి కొంచెం Realme 8 Pro నుంచి స్లైట్లీ డిఫరెంట్ డిజైన్ని మనం గమనించవచ్చు. మ్యాట్ ఫినిష్ విత్ గ్లాసీ లాంగ్ స్ట్రైప్తో వస్తుందన్నమాట ఈ ఫోన్. ఒకే ఫోన్లో 2 types ఆఫ్ ఫినిషెస్ని పెట్టడానికి ట్రై చేశారనమాట. అలాగే మనకి లెఫ్ట్లో కింద రియల్మీ బాక్స్ లోగో డిజైన్తో వస్తుందన్నమాట. ఆ గ్లాసీ ఫినిష్ వల్ల గేమింగ్కి హ్యాండ్ స్లిప్పింగ్ కూడా ఏం జరగట్లేదని కంపెనీ యొక్క ఫోన్ టెస్టర్స్ ద్వారా తెలుసుకున్నారు. హారిజాంటల్ గేమింగ్కి గుడ్ ఎర్గోనామిక్స్తో ఈ ఫోన్ డిజైన్ చేయబడిందన్నమాట. ఈ ఫోన్ 6.43 inches 120Hz వస్తుంది, అండ్ దీనికి 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఉంది. అంటే ఫోన్ గేమింగ్కి చాలా యూస్ఫుల్గాను అలాగే స్మూతర్ ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు. సామ్సంగ్ యొక్క సూపర్ అమోలెడ్ స్క్రీన్ని ఈ ఫోన్లో వాడారు, అండ్ ఈ ఫోన్కి 1000 nits బ్రైట్నెస్ వాల్యూ ఉంది. అవుట్డోర్స్లో స్క్రీన్తో ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ ఫోన్కి 50W సూపర్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. దీని ద్వారా 50% ఛార్జ్ని 16 minutes ఛార్జ్ చేసేయచ్చు. ఫోన్ 4500mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ బాక్స్లో మనకి 65W హై వాట్ సేఫ్ అడాప్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది గేమింగ్ ఫోన్ అంటున్నారు కాబట్టి దీనికి కొంచెం కూలింగ్ సిస్టమ్ని కూడా యాడ్ చేశారనమాట. జనరల్గా ఫోన్స్కి కాపర్ని కూలింగ్ సిస్టమ్గా వాడతారనమాట. కానీ కాపర్ తొందరగా స్టెబిలిటీ, డ్యూరబిలిటీని కోల్పోతుంది కాబట్టి కొత్తగా టెస్ట్ చేసి స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ని ఈ ఫోన్లో యాడ్ చేశారు. ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకుందాం. రేర్లో మనకి 3D కెమెరా సెటప్ వస్తుంది. ప్రైమరీ కెమెరాకి 64MP ఇచ్చారు, అండ్ అది సోనీ ఫ్లాగ్షిప్ సెన్సార్తో వస్తుందన్నమాట, IMX682తో. అండ్ అల్ట్రావైడ్ కెమెరా వచ్చేసరికి 8MP ఇచ్చారు, అండ్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 2MP. అల్ట్రావైడ్ కెమెరా అలాగే మ్యాక్రో కెమెరా కొంచెం ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఫ్రంట్ వచ్చేసరికి 16MP కెమెరా అనమాట. అది F2.44 అపర్చర్తో వస్తుంది. పర్లేదు, ఫ్రంట్ కెమెరా అయితే బాగానే ఉంది. అండ్ ఈ ఫోన్కి మిగతా సపోర్ట్ చేసే వాటి గురించి మాట్లాడుకుందాం. డాల్బీ అట్మాస్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 3.5mm జాక్. అండ్ ఫైనల్గా రియల్మీ UI 2.0 Android 11 బేస్తో ఈ ఫోన్ ప్యాక్ అయ్యి వస్తుందన్నమాట. ఇంపార్టెంట్ సెన్సార్స్ అన్నీ ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ ఫోన్ మనకి 2 storage వేరియంట్స్తో వస్తుంది. ఒకటి 8 128GB స్టోరేజ్ వేరియంట్, ఇంకోటి 12 256 స్టోరేజ్ వేరియంట్ అనమాట. ప్రైసెస్ కొంచెం ఎక్కువ పెట్టారనిపిస్తుంది, కొంచెం తగ్గించుంటే బాగుండేది అనేది నా ఒపీనియన్. అలాగే మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫోన్లో మనకి మైక్రోఎస్డి స్లాట్ రావట్లేదు అనమాట. సో స్టోరేజ్ వేరియంట్ని మనం కరెక్ట్గా చూస్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో స్టోరేజ్ ఇబ్బంది ఉండదన్నమాట. సో ఓకే, ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడితే డిస్ప్లే, రిఫ్రెష్ రేట్, కూలింగ్ సిస్టమ్, అలాగే పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్. నచ్చిన విషయాల గురించి మాట్లాడితే అల్ట్రావైడ్, అలాగే మ్యాక్రో కెమెరాస్, అలాగే మైక్రోఎస్డి కార్డ్ స్లాట్. ఈ కాన్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఏవైతే నచ్చలేదని చెప్పానో, వాటిని కొంచెం బ్యాలెన్స్ చేసి ఉంటే ప్రైస్ కరెక్ట్గా ఉండేదేమో అనేది నా ఒపీనియన్. ఆలోచించి వైజ్గా డిసిషన్ తీసుకోండి. సో మొత్తానికైతే ఈ రోజు కింతే. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.